చూడండి ఇది మార్ష్ క్రోకోడైల్ అంట. ఇదిగోండి క్రోకోడైల్ బొమ్మను. సో దీని హిస్టరీ మొత్తం ఇక్కడ రాశారు, మీకు రాని చూపిస్తా. ఇదిగోండి అక్కడ క్రోకోడైల్స్ అయితే ఉన్నాయి. హాయ్ గాయ్స్, ఈరోజు వైజాగ్ లో ఉన్న ఇందిరాగాంధీ జూ పార్క్ లో ఉన్నా. సో ఇక్కడ ఏమేమి జంతువులు ఉన్నాయి, జూ పార్క్ ఎట్లా ఉంది ఏంటి అనేది మొత్తం ఈ వీడియోలో ఎక్స్ప్లోర్ చేస్తాను. ప్రజెంట్ మనం జూ పార్క్ బయట ఉన్నాం. ఒక ఎంట్రీ ఉంది కదా లోపలికి, దానిని మెయిన్ గేట్ ఎంట్రీ అంటారు, లేకపోతే హైవే గేట్ ఎంట్రీ కూడా అంటారు అనమాట. సో మీ ఓన్ వెహికల్ ఉన్నా లేకపోతే క్యాబ్లో వచ్చినా సరే ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు వెహికల్స్ అనేది. సో పార్కింగ్ టికెట్ ప్రైస్ ఏ విధంగా ఉంటాయి అనేది ఇక్కడ పైన ఒక బోర్డు పెట్టారు కదా, ఆ బోర్డుతో చూసుకోవచ్చు. ఇక్కడ పార్కింగ్ టికెట్ రేట్స్ అని ఉంది కదా, బస్కి అయితే 100 రూపీస్ అనమాట పార్కింగ్కి, కార్కి, జీప్కి, ఆటోకి అయితే 30 రూపీస్, టూ వీలర్కి అయితే 10 రూపీస్, మినీ బస్ చిన్న బస్కి అయితే 50 రూపీస్ అనమాట పార్కింగ్ టికెట్ ప్రైజ్లు అయితే. సో ఇక్కడ ఇదంతా ఇక్కడ రోడ్డు ఉంది కదా, ఎక్కడైనా పార్క్ చేసుకోవచ్చు అక్కడ. ఇక్కడ కొన్ని బయట షాపులు కూడా ఉన్నాయి, మీరు ఏదన్నా అక్కడ క్యాబ్స్ ఏదైనా కొనుక్కోవాలన్నా అక్కడ అక్కడ తీసుకోవచ్చు అనమాట. సో ప్రజెంట్ మనం టికెట్ కౌంటర్కి వచ్చేసాం అనమాట. టికెట్ కౌంటర్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఒక గోడ ఉంది కదా, గోడ మీద అన్ని లోపల ఏదైతే యానిమల్స్ ఉంటాయో ఈ యానిమల్స్ మొత్తం ఇక్కడ పెట్టారనమాట. ఇదిగోండి ఇక్కడ యానిమల్స్ మొత్తం ఉన్నాయి, కొంగలు అయితేనేమి, కొన్ని హంసలు, ఇక్కడ చూసుకోండి నక్కలు, ఇవన్నీ అయితే అన్నీ పెట్టేశారు హింపోస్ ఇవన్నీ. ఇదిగోండి ఇక్కడ నుంచి మనం టికెట్లు తీసుకోవాలి. మనం టికెట్స్ కావాలంటే ఆన్లైన్లో నుంచి కూడా బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ బుకింగ్ కౌంటర్ ఉంది కదా, సో ఇక్కడ అయితే బుక్ చేసుకోవచ్చు అనమాట. టికెట్ ప్రైస్లు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది ఇక్కడ ఉంది చూడండి ఒకసారి. టికెట్ ప్రైస్ అడల్ట్స్కి అయితే అంటే పెద్దవాళ్ళకి 150, చిన్నపిల్లలకి అయితే 10 రూపీస్ అనమాట. 3 ఇయర్స్ లోపు వాళ్ళకైతే టికెట్ అవసరం లేదు. మీ దగ్గర ఏదైనా డిఎస్ఎల్ఆర్ కెమెరాలు ఉంటే 150 రూపీస్ అనమాట దాన్ని లోపలికి అలౌ చేయడానికి. స్టిల్ కెమెరా అయితే 30 రూపీస్. మీరు కారు ఉంటే కారులో నుంచి జూ పార్క్ మొత్తం నేను విజిట్ చేస్తా, లోపల మొత్తం చూస్తా అంటే మీ కారులోనే 500 రూపీస్ అయితే తీసుకోవాలి. కార్కి తీసుకోవాలి, మీరు పర్సన్స్కి కూడా తీసుకోవాలన్నమాట. సో మేము టికెట్స్ అయితే తీసుకున్నాం, ఇద్దరికి 300 అయితే అయిందనమాట. 150 150 300 అయిపోయింది టికెట్. ఈ విధంగా ఉంటుంది. సో మీకు వైట్ కలర్లో కనపడతలేదు అనుకుంటే టికెట్ మొత్తం తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం టికెట్ తీసుకుని ఎంట్రన్స్లోంచి వెళ్ళిపోవాలన్నమాట, గేట్ నుంచి లోపలికి వెళ్ళిపోవాలి. చూడండి మనోడు కూడా వెళ్ళిపోతాను కదా, సేమ్ అదే రూట్ నుంచి మనం కూడా వెళ్ళిపోవాలన్నమాట. ఇదేంటంటే మెయిన్ గేటు. సో మీరు ఎవరన్నా విజిట్ చేయాలనుకుంటే మెయిన్ గేట్ నుంచి వెళ్ళండి. ఇంకో గేట్ ఉంటుంది, ఇంకోటి కూడా సాగర్ గేట్, దాంట్లో నుంచి వెళ్ళొద్దు. సో ఇక్కడ టికెట్ వాళ్ళకి చూపిస్తే టికెట్ని వాళ్ళు చింపేసి మనకి ఇస్తారనమాట. సో ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ కావాలంటే బ్యాటరీ వెహికల్స్ ఉంటాయి, ఒక్కొక్క పర్సన్కి బ్యాటరీ వెహికల్స్లో మొత్తం కవర్ చేయాలంటే పార్క్ మొత్తం 50 రూపీస్ అనమాట. సైకిల్ కూడా ఉన్నాయన్నమాట, గేర్ సైకిల్స్, మీరు గేర్ సైకిల్స్ వేసుకొని కూడా పార్క్ మొత్తం తిరగచ్చు, నడవలేను అని అనుకున్న వాళ్ళు. ఇక్కడ చూసుకోండి క్లాక్ రూమ్ అని ఉంది కదా, మీరు ఏదైనా లగేజ్ తీసుకొచ్చుంటే ఆ క్లాక్ రూమ్లో పెట్టుకోండి. క్లాక్ రూమ్లో పెట్టుకున్న తర్వాత కొంచెం ముందుకు వెళ్తే మనకి ఎక్కడికెక్కడే డైరెక్షన్లు ఉంటాయి. ఇక్కడ ఒక మ్యాప్ ఉంది కదా, మనం లోపల ఏమేమి జంతువులు ఉన్నాయి, ఎట్లా వెళ్ళాలి, ఎగ్జిట్ ఎట్లా ఉంది, ఎంట్రీ ఎటు ఉంది అని చెప్పేసి. సో ప్రజెంట్ మనం ఇక్కడ ఉన్నాం అనమాట, దీన్ని మెయిన్ గేట్ అంటారు. సో ఇక్కడ చూసుకోండి ఈ మెయిన్ గేట్ నుంచి ఇక్కడ కింద రెడ్ కలర్లో ఉంది కదా, అక్కడికి ఎగ్జిట్ అనమాట. సో ఇక్కడ నుంచి యారో మార్క్ పెట్టిన కానించి ఈ కోతులు, కొండముచ్చులు, ఈ నెక్స్ట్ ఏంటంటే ఈ వైల్డ్ డాగ్స్, ఈ బర్డ్స్, ఈ స్నేక్స్ ఇవన్నీ చూసుకుంటా ఇక్కడ మనకి ఏంటంటే అన్నీ చూసుకుంటా కిందకి వరకు రావాలన్నమాట ఈ గేట్ వరకు. సో మొత్తం కవర్ ఎట్లా చేయాలి మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి, పైనుంచి కింద వరకు. సో ఈ ఒకసారి చూడండి, మీరు ఒకసారి ఎప్పుడైతే ఎంట్రీ అవుతారో మనకు అప్పుడు అక్కడ డైరెక్షన్ బోర్డులు ఉంటాయి, మ్యాప్ కూడా ఉంటుంది. మ్యాప్ మొత్తం చూసిన తర్వాత కొంచెం ముందుకు వెళ్తే ఇది మెయిన్ గేట్ నుంచి ముందుకు వెళ్తున్నాం. సో ఇక్కడ చూసుకోండి ఈ వేలోంచి వెళ్తే ఏమొస్తాయి జంతువులు, ఆ వేలోంచి వెళ్తే ఏమొస్తాయి ఇక్కడ ఖడ్గముఖం, ఏనుగు, చింపాంజీలు, పులి, ఎలుగుబంట్లు, నేటి ఏనుగు, హిప్పో, బేర్సు, టైగరు, చింపాంజీస్, ఎలిఫెంట్, రేను, ఇవన్నీ ఇట్లా వస్తాయి అనమాట. ఈ ఎంట్రీలోంచి వెళ్తాయి, సైకిల్స్ వస్తున్నాయి కదా ఆ ఎంట్రీలోంచి వస్తాయి. సో ఈ ఇట్లా వెళ్తే నిప్పుకోడి, జిరాఫీ, నెమలి, లవ్ బర్డ్స్, పాములు, మొసళ్ళు వస్తాయి. సో ఇది ఇట్లా అయితే వెళ్ళొద్దు అనమాట, నిప్పుకోడి, జిరాఫీ ఇవన్నీ ఎక్కువ ఇవన్నీ వేస్ట్ అనమాట. సో మీరు మెయిన్ ఈ వేలోంచి వెళ్ళండి, ఖడ్గముఖం, ఏనుగులు ఇవన్నీ ఉన్నాయి కదా. సో నేను కూడా ఆ వేలోంచి వెళ్తాను, ఎందుకంటే పెద్ద పెద్ద జంతువులు చూడాలి ఫస్ట్. సో కొంచెం ముందుకు వెళ్తే మనకి ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకు ఇక్కడ కొన్ని చేపలకు సంబంధించిన ఒకటైతే ఉంటుంది అనమాట, మత్స్యదర్శనం లాంటిది. సో దాంట్లో చేపలు అయితే అంత క్లియర్ కనపడలేదు, 5 రూపీస్ టికెట్ ఎంట్రీ దానికి అవసరం లేదు. ఇక్కడ ఎలిఫెంట్ ఉంది, రైను ఉందన్నమాట, మనకు అదేంటంటే రైను కనపడలేదు, సమ్మర్ కాబట్టి అవి కనపడలేదు అనమాట. కొన్ని యానిమల్స్ అయితే ఇక్కడ చూడండి ఏనుగు ఉంది. సో దీనికి ఒక షెల్టర్ లాగా ఏర్పాటు చేశారనమాట, పైన కొన్ని ఆకలేసి ఒక షెడ్ లాగా పెట్టేశారు. చూడండి ఏనుగు అయితే చాలా అంటే చాలా బాగుంది.
కొంతమంది ఏంటంటే యానిమల్స్ని టీజ్ చేస్తున్నారు, అట్లా టీజ్ చేయొద్దు అనమాట. మీరు ఫుడ్ కూడా వాటికి చేయొద్దు, ఎలాంటి ఫుడ్ బయట నుంచి తీసుకొచ్చేసి. సో వీళ్ళు ఎవరైతే ఉన్నారు జూ పార్క్ వాళ్ళే వాళ్ళే వేస్తారంట ఫుడ్ కానీ దానికి కావాల్సినవి. చూడండి, ఇది వేసవికి వేడికి తట్టుకోవడానికి అయితేనే పైన అట్లా మట్టి వేసుకుంటుంది. నెక్స్ట్ ఏంటంటే దోమలు పురుగులు కూడా వాటిని కొట్టకుండా, సో అట్లయితే మట్టి చిమ్ముకుంటుంది అనమాట పైకి. నేను ఎక్కడ చదివాను, ఇది ఇంతకుముందు డిస్కవరీ ఛానల్లో కూడా చూశాను అనమాట, ఇట్లా ఎందుకు చల్లుకుంటే ఏంటి అని చెప్పేసి. ఇదిగోండి ఇక్కడ ఏనుగు, ఆశ ఏనుగు అంటారు దీన్ని. ఇక్కడ దీనికి గుంపులు గుంపులుగా ఉంటాయి మగ ఏనుగులు అని చెప్పేసి దీని హిస్టరీ మొత్తం ఇక్కడ రాసేశారు. సో అది కూడా చూసిన తర్వాత కొంచెం ముందుకు వెళ్దాం. ఏనుగు చూసిన తర్వాత ఇది మత్స్యదర్శిని అని చెప్పేశాను కదా, సో దాని దాన్ని అక్కడ నుంచి కొంచెం ముందుకు రావాలన్నమాట. మత్స్యదర్శిని ఏనుగులు కూడా కవర్ చేసిన తర్వాత మత్స్యదర్శి నుంచి కొంచెం ముందుకు రావాలి. ముందుకు వస్తే ఏంటంటే ఇక్కడ మనకు కోతులు ఉంటాయన్నమాట. ఇదిగోండి దీనికి సంబంధించిన మొత్తం ఇక్కడ ఉన్నాయి. బ్యాబూన్ అంటారు దీన్ని, ఈ కోతుల్ని. సో ఇవి కొంచెం మన ఇండియాలో ఉన్న కోతులు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. చూడండి గుంపులు గుంపులుగా ఉన్నాయి ఈ కోతులు అనేసి. మనకి ఇండియాలోనే థర్డ్ లార్జెస్ట్ జూ అనమాట. మన ఇందిరాగాంధీ జూ పార్క్ ఉంది కదా, మన ఇండియాలోనే థర్డ్ లార్జెస్ట్ జూ, అంటే ఇండియాలో ఉన్న అన్ని జూ పార్కుల్లో ఇది మూడో పెద్ద జూ అనమాట. చూడండి వీటిలో కొంతమంది రాళ్ళు వేస్తున్నారు, రాళ్ళేయడం వల్ల కొంచెం అవి భయంతో ఒక పక్క వెళ్ళిపోతున్నాయి. మీరు రాళ్ళు వేయొద్దు. ఇక్కడ లెమర్ అని ఉందన్నమాట, రింగ్ టైలర్ లెమర్ అని చెప్పేసి. ఇవి కూడా లేవు అనమాట ఈ సమ్మర్లో, కాబట్టి చాలా జంతువుస్ కనపడలేదు. కొన్ని అయితే లేవు, ఈ జూ పార్క్ వాళ్ళే తీసుకెళ్ళి అక్కడ పెట్టేశారంట. మనం అది కూడా చూసిన తర్వాత కొంచెం ముందుకు వచ్చేద్దాం. కొంచెం ముందుకు వచ్చేస్తే ఏంటంటే ఇక్కడ ఇంకో డైరెక్షన్ బోర్డు ఉంటుంది. ఇక్కడ ఈ డైరెక్షన్లోకి వెళ్తే వైల్డ్ డాగ్స్ ఉంటాయి, నెక్స్ట్ చింపాంజీలు ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడికి ఎక్కడికక్కడ డైరెక్షన్ బోర్డు పెట్టేశారు, మెయిన్ గేటు, టాయిలెట్స్, హంసలు, ఏనుగులు ఇవన్నీ. సో మనం ఇప్పుడు ఇటు నుంచి వచ్చాం కదా, ఇటు వెళ్తే తెల్ల పులి, పులి, ఎలుగుబంటి, క్యాంటీన్ ఉంటుంది. సో మనం ఈ వేలోకి వెళ్ళిపోదాం. ఈ వేలోకి వెళ్ళి కొంచెం ముందుకు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఫెన్సింగ్ ఉంటుంది. ఈ ఫెన్సింగ్లో చూస్తూ ఉంటే ఇక్కడ చూసుకోండి హైనా ఉంది. హైనా ఎక్కువ ఆఫ్రికాలో ఉంటాయి. ఇక్కడ దీని హిస్టరీ మొత్తం ఉంది, ఎంతకాలం బతికిద్ది ఏంటి అని చెప్పేసి. చూడండి హైనా అనేది ఈ విధంగా ఉంటుంది. దీని మెడ కొంచెం బారుగా ఉంటుంది, తోక కూడా కొంచెం పెద్దగానే ఉంటుంది. వీడియో రికార్డ్ చేయడానికి అవ్వట్లేదు అనమాట, ఎందుకంటే ఈ గ్రిల్స్ పెట్టారు కదా, ఇదంతా కంచె. ఈ కంచె చూడటానికి దాంట్లో చూడటానికి అసలు కనపడతలేదు అంత, ఎందుకంటే అవి ఎస్కేప్ కాకుండా దానికి ప్రొడక్షన్ అయితే చుట్టూ పెట్టేశారు. చూడండి చుట్టూ సర్కిల్స్ కొడతా ఉంది. ఇదైతే మనకు ఈ జూ పార్క్లో 850 అరౌండ్గా 850 రకాల జంతువులు ఉన్నాయన్నమాట మనకు ఈ దీంట్లో. చూడండి కొంచెం ముందుకు వెళ్తే మనకి ఇక్కడ చిరుతపులు ఉంటుంది. దీని హిస్టరీ మొత్తం ఇక్కడ ఉందన్నమాట, లెపర్డ్ అంటారు ఇంగ్లీష్లో దీన్ని. చూడండి ఇదిగోండి ఇక్కడ పైన ఒక చిన్న షెడ్ లాగా పెట్టేశారు, ఇటొకటి పడుకుంది, రెండు అయితే చాలా బాగున్నాయి. నేను వెళ్ళినప్పుడు సౌండ్ కూడా చేసినాయి ఇవైతే. సో దాదాపు ఎక్కువ మనకి సౌండ్ చేసేది వినపడదు అనమాట, ఇది సౌండ్ చేసింది వినపడదు. సో నాకేంటంటే నా లక్ అనుకుంటా సౌండ్ చేసింది కూడా వినపడదు వాటికి. దయచేసి కంచి దాటరాదు, కంచి దాటడం అంటే మన పని అయిపోయింది అనమాట. మనం కంచి మన కంచి మనమే దాటుకున్నట్టు ఉంటుందిగా. చూడండి నేను జూ చేసే కొద్దికి ఎక్కువ మనకి ఇంకా కనపడుతూనే ఉన్నాయి అవి లోపల వరకు. నెక్స్ట్ ఏంటంటే కొంచెం ముందుకు వస్తే తెల్లపులి, ఇంతకుముందు డైరెక్షన్ బోర్డులో చెప్పాను కదా తెల్లపులి అని చెప్పేసి. ఆ తెల్లపులి దగ్గరకు వచ్చేసాం. ఈ తెల్లపులి అనేది రేర్ అనమాట, వైట్ టైగర్స్ అనేది రేర్ ఇండియాలోనే. చూడండి ఇది ఎక్కువ ఎక్కడో పైన ఉంది, నేను అప్పటికి 10x జూమ్ చేశాను అప్పుడు కనపడదు అనమాట. చూడండి నడుస్తుంది అనమాట, ఎంతైనా పులి పులి రాజు రాజే అన్నట్లు నడుస్తుంది. ఇప్పుడు ఈ ఇందిరాగాంధీ జువలాజికల్ పార్క్ 1977లో May 19 ఓపెన్ చేశారనమాట. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఓపెన్లోనే ఉంది. గాయస్ గుర్తుపెట్టుకోవాలి ఎవ్రీ మండే మనకు హాలిడే అనమాట జూ పార్క్లోకి. సో దాని హిస్టరీ మొత్తం ఉంది, వైట్ జూ వైట్ టైగర్ది. అది మొత్తం చూసిన తర్వాత ఇక్కడ కొంచెం ముందుకు వస్తే ఇక్కడ కొన్ని బర్డ్స్ ఉంటాయన్నమాట, చిలుకలు ఇవన్నీ. ఈ చిలుకలు ఇవన్నీ పల్లెటూరులో ఉండే వాళ్ళు కామన్ అనమాట, కనపడుతూనే ఉంటాయి. సిటీ వాళ్ళకి ఏదో ఆశ్చర్యంగా చూస్తారనమాట. సో తెల్లపులు గురించి ఆల్రెడీ చూసేసాం కదా. ఇదిగోండి ఇక్కడ మనకు బర్డ్స్ ఆరెంజ్ బగర్ అని చెప్పేసి కొన్ని బర్డ్స్కి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం పెట్టారు. ఇక్కడ ఒక రామ చిలుక ఉంది, ఇది పెద్ద విచిత్రం ఏం కాదు, విలేజ్లో కనపడుతూనే ఉంటాయి అక్కడక్కడ చెట్ల మీద. ఇది కూడా చూసేయండి. చూసేసిన తర్వాత ఇంకా చాలా అంటే చాలా బర్డ్స్ ఉన్నాయి, చాలా యానిమల్స్ కూడా ఉన్నాయి మనకు దీంట్లో. మనకు ఇది జూ పార్క్ అనేది 628 525 ఎకరాల్లో ఉంది. సో అంత మొత్తంలో 525 ఎకరాల్లో ఉన్న ఈ ప్లేస్ మొత్తం మీద జంతువులు ఉన్నాయంటే లేవు. జూ పార్క్ అనేది కేవలం కొంత ఏరియా మాత్రమే ఉంది, మిగతా అంతా ఏంటంటే ఫారెస్ట్ ఏరియా. కంబాలకొండ ఫారెస్ట్ ఏరియా అనమాట ఇదంతా. సో మనం ఈ కంబాలకొండ ఫారెస్ట్ ఏరియాలోనే జూ పార్క్ ఉంది, ఇది గుర్తుపెట్టుకోవాలి. సో కొంచెం ముందుకు వెళ్తే ఇంకొక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇక్కడ బర్డ్స్ అయితే ఉన్నాయి. ఇవి మొత్తం కవర్ చేసేయండి.
ఈ సమ్మర్లో వెళ్తే మాత్రం మీరు పక్క ఒక వాటర్ బాటిల్ అయితే క్యారీ చేయాలి, క్యాప్ కానీ ఒక అంబ్రేగల్ లాగానే తీసుకోండి, ఎందుకంటే అంత ఈజీ కాదు. మనం ఇది మొత్తం కవర్ చేయాలంటే ఇక్కడ చూసుకోండి, ఇది కూడా చూసేసిన తర్వాత కొంచెం ముందుకెళ్తే ఇక్కడ ఏంటంటే కనుజ్ అంటారు దీన్ని, కనుజ్. సో దీన్ని కూడా చూసేద్దాం. ఇవన్నీ చూడండి, ఇవన్నీ చూడాలన్నమాట మనం జూబర్క్లోకి వస్తే. ఇక్కడ సాంబార్ డీర్ అని ఉంది కదా, కనుజ్ అన్న సాంబార్ డీర్ అన్న ఒకటే. చూడండి ఇవన్నీ గుంపులు గుంపులుగా ఉన్నాయి, దీని హిస్టరీ మొత్తం ఉంది ఇక్కడ చూసేయండి. చూసేసిన తర్వాత అక్కడ చాలా అంటే చాలా డీర్స్ అయితే ఉన్నాయి. ఇదిగోండి దానికి ఏదో అసలుకైతే ఏదో డ్యామేజ్ అయింది అక్కడ. ఇదిగోండి చాలా అంటే చాలా ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడో లోపలికి ఉన్నాయి, మనం చూస్తే బాగానే ఉంటుంది కానీ కెమెరాతో రికార్డ్ చేయాలంటే ఎక్కువ జూమ్ ఉన్న కెమెరాలు అయితే అవుతుంది అనమాట. 3x 2x జూములు అయితే సెట్ అవ్వు. ఇదిగోండి ఆ డీర్స్ని ఆ కాకులని ఇబ్బంది పెడతా ఉన్నాయి, పొడవడం అట్లా చేయడం. చాలా అంటే చాలా ఉన్నాయి అక్కడ జంతువులు. అవన్నీ చూసుకున్న తర్వాత కొంచెం ముందుకెళ్దాం. కొంచెం ముందుకెళ్తే ఇక్కడ ఒక బోట్ ఉంటుంది. ఇదిగోండి చుట్టూ కంచా ప్రొటెక్షన్ పెట్టేశారనమాట. ఎందుకోసం అయ్యా అంటే ఇక్కడ ఉన్నది ఏంటిది, నక్క నక్క ఫాక్స్. చూడండి ఇది ఎట్లా సర్కిల్స్ కొడుతుందో. ఇదేంటంటే ఇంతకుముందు ఫుటేజ్ అనమాట. ఇప్పుడు నేను రీసెంట్గా సమ్మర్లో వెళ్ళినప్పుడు ఈ నక్కలు కనపడలేదు. నేను దానికోసం ఏంటంటే నా దగ్గర ఆల్రెడీ ఇంతకుముందు వెళ్ళాను, అక్కడ ఫుటేజ్ ఉంది, దాన్ని ఇక్కడ దీంట్లో యాడ్ చేశాను. ఇప్పుడు సమ్మర్లో ఏంటంటే చాలా యానిమల్స్ కనపడలేదు. ఇదిగోండి ఆసియన్ లైను, నక్క నక్కలు ఉంటాయి కదా ఫాక్స్ పక్కనే ఇది ఉంటుంది ఆసియన్ లైన్స్ అనేది. ఇది కూడా నాకు కనపడలేదు అనమాట. ఇప్పుడు నేను ప్రజెంట్ వెళ్ళినప్పుడు ఇది కూడా ఓల్డ్ ఫుటేజే. అదిగోండి అక్కడ చెట్టు ఉంది కదా, చెట్టు వెనక పొడుకుంది అనమాట. అది గాండ్రిస్తే ఆ గాండ్రింపు సగం సగం అయితే వినపడుతుంది జూ పార్క్లో, అంత గట్టిగా అరుస్తుంది అనమాట. అది మీరు ఎక్కువ జూమ్ ఉన్న మొబైల్స్ని కెమెరాస్ని తీసుకెళ్ళండి మీరు వీడియో రికార్డ్ చేద్దామంటే, లేకపోతే అవ్వట్లేదు. అది ఎక్కడో చాలా దూరంలో ఉంది, 10x జూమ్ అనమాట నేను చేసింది, అందుకనే కనపడుతుంది ఇది. ఇవ్వండి పులి మాత్రం ఇలా గంభీరంగా పడుకొని అయితే ఉంది. లోపలికి వెళ్ళాలి ఏమన్నా ట్రై చేయొద్దు. అసలు కొంచెం ముందుకెళ్తే ఇక్కడ ఏంటంటే అడవి పిల్లలు ఈ ఏదో ఉన్నాయన్నమాట. అవి కనపడలేదు, హోల్స్ చిన్న చిన్న హోల్స్ పెట్టారు. మా ఆవిడ ఒకసారి భయపడింది లోపలికి వెళ్ళిపోగానే. చూడండి ఇదిగోండి ఇవన్నీ అడే గుంట నక్కలు అంటారు కదా, అవి అడవి పిల్లలు ఇవి మొత్తం ఉన్నాయి కంచుల్లో. చూడండి ఇది సర్కిల్ కొడతా ఉందన్నమాట, ఇక్కడికి వచ్చేసింది చూస్తుంది, నన్ను చూస్తుంది మళ్ళీ వెళ్ళిపోతుంది, చూస్తుంది వెళ్ళిపోతుంది. ఇది కూడా అయిపోయిన తర్వాత ప్రజెంట్ మనం ఇక్కడ ఉన్నాం. ఇక్కడ ఉన్నాం అనమాట. ఇక్కడ నుంచి ఇది మెయిన్ గేట్. సో మీరు కూడా ఎట్లా రావండి ఇక్కడ నుంచి, ఇవన్నీ చూసుకుంటే ఇక్కడికి వచ్చేసాం అనమాట. క్యాట్స్ ఇవన్నీ చూసాం కదా, ఇప్పుడు ఇవన్నీ కింద వరకు చూస్తూ మళ్ళీ పైకి వెళ్ళిపోవాలి. సో కొంచెం ముందుకు వస్తే ఎలుగుబంటి ఉంది ఇక్కడ, ఆల్రెడీ ఆ బోర్డులో కూడా ఉంది కదా ఎలుగుబంటి ఉందని చెప్పేసి ఎలుగుబంటి అనమాట. అక్కడ పొద్దాక అక్కడ గేట్ ఉంది, ఆ గేట్లోకి వెళ్తాం ఉంది మళ్ళీ బయటకు వస్తుంది, గేట్లోకి వెళ్తుంది బయటకు వస్తుంది. నాకు తెలిసి ఏంటంటే నైట్ టైంలో అయితే బయట వీటిని వదిలిపెట్టరు, ఆ గేట్లో తీసేసి లోపలికి పెడతారనుకుంటే. ఇంకా 2-3 అయితే ఉన్నాయి పై కొండ పైన కొండలు ఉన్నాయి, కొండల మీదకి వెళ్ళిపోయింది అనమాట. ఇది కూడా అట్లాగే వెళ్తుంది కొండ మీదకి. ఇది చాలా డేంజరు, ఇవి ఆడుకోవడాని కోసం తాళ్ళు ఏదో కొంచెం వాటికి ఏర్పాటు చేశారనమాట, నీళ్ళు తాగడానికి చిన్న చిన్న తొట్టెలు లాంటివి. అది కూడా అది నీళ్ళు తాగుతుంది. మళ్ళీ కొంచెం ముందుకు వస్తే ఏంటంటే దాన్ని కూడా దాన్ని చూసేసిన తర్వాత కొంచెం ముందుకు వస్తే క్యాంటీన్ పాములు ఇవన్నీ ఉన్నాయి కదా. సో ప్రజెంట్ మనం ఏంటంటే క్యాంటీన్, అదిగోండి అక్కడ ప్లేస్ ఉంది కదా క్యాంటీన్, మీరు ఏదైనా ఫుడ్ తినాలన్నా ఆ క్యాంటీన్లోకి వెళ్ళిపోయి ఫుడ్ తినవచ్చారనమాట. ఇంకా చాలా అయితే చాలా జంతువుస్ ఉన్నాయి కానీ వీడియోలు ఎంత అయితేనే ఎక్కువ కవర్ చేయలేదు. నెక్స్ట్ ఏంటంటే సమ్మర్ కాబట్టి అవి కూడా కనపడలేదు. ఇక్కడ రెస్టారెంట్ ఉంది కదా, ఇక్కడ అయితే తినవచ్చు. మనకి ఇక్కడ రెస్టారెంట్లో అంత పెద్ద మెను అయితే ఏం లేదు, జస్ట్ కొన్ని కూల్ డ్రింక్స్, కొన్ని కొంచెం ఫుడ్ ఐటమే దొరుకుతుంది. మీరు బయట నుంచి ఏదైనా కావాలంటే తెచ్చుకోండి. ఎంత అయితే ఎక్స్పెక్ట్ చేయదు పెద్ద మెను అయితే. ఇక్కడ ఒక పెద్ద చెట్టు ఉంది, కింద కావాలంటే మీరు అక్కడ కూర్చొని తినవచ్చు అనమాట ఫుడ్ ఏదన్నా. ఇక్కడ చూసుకోండి ఇక్కడ ఏంటంటే హిపో ఉందన్నమాట. ఇది కూడా అంతే, వాటర్లోంచి బయటికి రావట్లేదు, వాటర్లోంచి బయటికి రావట్లేదు. ఇది చూడండి హిపో నీటి అని అంటారు దీన్ని. ఎందుకోండి నేను ఎంత ట్రై చేసినా బయటకు వస్తాయో ఫుటేజ్ ఏమైనా దొరికిద్దామంటే అసలు బయటికి రావట్లేదు. అవి నీటిలో పడుకొని అట్లాగే ఉన్నాయి. వాటిని ఎంత పిలిచినా ఏది చేసినా ఎంత గందరగోళం చేసినా సరే అవి మాత్రం రావట్లేదు. ఇది ఓల్డ్ ఫుటేజ్ అనమాట, ఇంతకు ముందు వెళ్ళినప్పుడు ఫుటేజ్ అయితే ఉంది. సో నేను దాన్ని యాడ్ చేశాను ఎట్లా బయటకు రావట్లేదు అని చెప్పేసి. చూడండి ఎంత పెద్ద పరిమాణం అంటే అంత పెద్ద పరిమాణం, ఇంత ఇంత పెద్దవి ఉన్నాయి కదా. అవి ఉరకలేవు రన్ చేయలేవు అనుకుంటాం కానీ అవి స్పీడ్గానే మనతో పాటు రన్ చేస్తాయండి. అవి కూడా అంత స్పీడ్తోనే ఉరుకుతాయంట, చక్కగా పడుకున్నాయి. వీటి మీదకి వచ్చి కొన్ని కొంగలు కొన్ని బడ్స్ అయితే వాళ్తూ ఉన్నాయి. ఇదిగోండి వీటి కోసం అయితే సపరేట్గా ఇట్లా ఒక చిన్న పూల్ లాగా ఏర్పాటు చేశారు. ఇవి స్విమ్ చేసుకుంటే చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. ఇదిగోండి అక్కడ ఉన్నాయి. వీటికి అయితే వాటర్ మిలాన్స్, ఇంకా ఇలాంటి ఫ్రూట్స్ అయితే ఫుడ్గా వేస్తారండి వీటికి.
డోర్ అయితే చాలా పెద్దగా ఉంటుంది వీటిని. సో ఇది కూడా చూసిన తర్వాత దీనికి ఆపోజిట్గానే ఇక్కడ బటర్ఫ్లై ఇక్కడ ఉంటుంది అనమాట, బటర్ఫ్లై మ్యూజియం అయితే. కొంచెం మనం లోపలికి రావాలనే ఇటు డైరెక్షన్ ఇటు ఏంటంటే కొన్ని వాటి హిస్టరీ ఎలాంటి బటర్ఫ్లైస్ ఉంటాయి, డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బటర్ఫ్లైస్ వాటిలో ఉన్నాయి. ఆ బోట్లో ఉన్నాయి కానీ అంత క్లియర్గా లేదు, అదంతా బ్లర్గా ఉన్నాయి, మనం చదవడానికి అవ్వట్లేదు. సో కొంచెం ముందుకు వెళ్తే ఇవన్నీ చెట్లు ఎటు చూసినా సరే చెట్లే, చాలా అయితే చాలా బాగున్నాయి. చెట్ల మీద కొన్ని బటర్ఫ్లైస్ అయితే ఎగురుతూ ఉన్నాయి, అది కూడా ఒక వైట్ బటర్ఫ్లై వెళ్తుంది కదా. మీరంత అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయొద్దు, లోపల ఏమి లేదు అనుకున్నంత బటర్ఫ్లైస్ అయితే ఏమి లేవు. ఏదో ఇల్లు అప్పట్లో కూడా పెట్టారు కాబట్టి ఇప్పటికీ ఉంది. ఎక్కడ చూసినా కనకాంబరాలు చెట్లు ఈ చిన్న పార్కులో పెట్టే ఈ చిన్న చిన్న చెట్లు ఎక్కడ కనపడలేదు బటర్ఫ్లైస్ అనేది. నాకు ఒకటి అయితే కనపడేది, నేను దాన్నే కవర్ చేశాను. ఇదిగోండి ఇది నేనే. సో నడుచుకుంటూ మీరు ఒక ట్రాక్ అయితే తెచ్చి అక్కడ చూడండి, ఒక వైట్ బటర్ఫ్లై ఎగిరింది కదా. సో అట్లా చిన్న చిన్నవి కనపడతాం అనమాట. నేనేంటే ఏదో బటర్ఫ్లై మ్యూజియం అంటే లోపల అన్నీ చాలా ఉండేమో అనుకుని ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళినా, కానీ లోపల అయితే ఏమో ఎక్కడో ఒకటి కనపడతా ఉంది. ఇదిగోండి ఇదన్ని మీరు లోపలికి మీ కారు ఉంటే కారుతో రావచ్చు. నెక్స్ట్ ఏంటంటే బ్యాటరీ వెహికల్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే సైకిల్స్ ఉన్నాయన్నమాట, గేర్ సైకిల్స్. మీరు సైకిల్స్ వేసుకొని కూడా తిరగచ్చు. నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే సైకిల్ వేసుకొని తిరగండి, నడవటం అయితే అంత ఈజీ కాదు. ఇదిగోండి మొత్తం సర్కిల్ కొట్టేసిన తర్వాత నాకు ఒక్క బటర్ఫ్లై అయితే కనపడేది. సో నేను దాన్ని టార్గెట్ చేసి కొంచెం జూమ్ చేసేలా తీసాను ఫుటేజ్ అనేది. చూడండి ఇది ఈ విధంగా ఉంటుంది బటర్ఫ్లై అనేది. చాలా అంటే చాలా దగ్గరికి వెళ్ళి ట్రై చేసినా కానీ అది అప్పటి వరకు నన్ను గుర్తించలా. దాని తర్వాత ఐడెంటిఫై చేసి నన్ను ఎగిరి వెళ్ళిపోయింది. చూడండి ఇదేం చేస్తుందంటే ఆ పూల్లో ఉన్న ఏదైతే ఉందో రసాన్ని పీల్చేస్తుంది అనమాట. మనకు తెలిసిందే కదా అట్లా చేస్తుందని దాని సైకిల్ అని చెప్పేసి. సో ఇంకా ఆ విధంగా అయిపోయిన తర్వాత ఎగ్జిట్ అయిపోతున్నాం. ఎగ్జిట్ అయిపోయిన చేసినప్పుడు ఎట్లా అయితే వెళ్ళామో ఇంకా అట్లా బయటకు వచ్చేస్తాను. అక్కడక్కడ కనపడతా ఉన్నాయి బటర్ఫ్లైస్ అనేది. సో ఇట్లా కొంచెం ముందుకు వెళ్దాం అంటే ఇవ్వండి, ఇక్కడ ఆల్రెడీ చెప్పినా కదా మనం లోపలికి వెళ్ళేటప్పుడు ఎంట్రీ వెళ్ళేటప్పుడే బటర్ఫ్లై ఫ్యాక్ట్స్ అని చెప్పేసి ఏం కనపడదు, అంత బ్లర్ ఉంది. మీరు కావాలంటే వీటి మీద చదవండి. ఇదిగోండి లైఫ్ సైకిల్స్ ఆఫ్ బటర్ఫ్లై. ఇంకా చాలా అయితే చాలా ఉన్నాయి, ఇవన్నీ చదివే ఓపిక మనకు లేదు కాబట్టి మేము ఎగ్జిట్ అయిపోదాం. ఎగ్జిట్ అయిపోయిన తర్వాత కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ పాములు ఉన్నాయి అన్నమాట, నాగు పాము, జర్రగొడ్డు. సో ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ కనపడలేదు. చుట్టూ ప్రొటెక్షన్ పెట్టారు, గోడ పెట్టేసి ఒక డైరెక్షన్ బోర్డు పెట్టేశారు. కొన్ని ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు మీదకి వెళ్తుంది ఆ పాము, అది ఎక్కడ నాకు కనపడలేదు. ఇదిగోండి ర్యాట్ స్నేక్ అన్నమాట, దీని హిస్టరీ మొత్తం ఉంది, ఎన్ని రోజులు బతికింది ఏంటి ఎక్కడెక్కడ ఉంటాయి అని చెప్పేసి. ఇక్కడ ఒక యాప్ చెట్టు పెట్టారు దీన్ని, ఇదైతే ఎక్కువ కనపడలేదు. నేను ఓల్డ్ ఫుటేజ్ ఉంది, ఆ ఓల్డ్ ఫుటేజ్లో అయితే మీకు కూడా చూపిస్తాను. చూడండి ఇక్కడ పాము నాగపాము వెళ్తూ ఉంది కదా, చూడండి గోడ పక్క నుంచి వెళ్తూ ఉంది. చాలామంది కనపడలేదు, వాళ్ళు వస్తున్నారు, ఒక సర్కిల్ కొడుతున్నారు, చుట్టూ చూస్తున్నారు, ఆ చెట్టు మీద చూస్తున్నారు, ఈ పాము కనపడలేదు. మన రోజు మనకి ఎక్కడ కనపడుతుంది కదా అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు అన్నమాట. విలేజ్లో ఉండే వాళ్ళకైతే పాములు ఇవన్నీ కొత్త కాదు, వాళ్ళు డైలీ చూస్తూనే ఉంటారు. ఇదిగోండి ఇక్కడ ఆకుల్లోంచి వచ్చింది ఒక పాము అని చూడండి, అది నేను 10x జూమ్ చేస్తే కనపడుతుంది. ఇదిగోండి జర్రుగుడ్డ అనమాట. సో ఇది దీనికి ఎక్కువ పాయిజన్ అయితే ఉండదంటారు పల్లెటూరులో. జర్రుగుడ్డ పాము మధ్యస్థం ఉండి పెద్ద పరిమాణం ఉండే విషయం లేని పాము, ఇది మానవులకి ఎటువంటి ముప్పు కలిగించడం ఏదో ఉంది. అది కూడా అక్కడ చిన్న ఒక షెల్టర్లా కూడా పెట్టారు, దాన్ని లోపలికి అయితే వెళ్ళిపోతున్నది. అక్కడ ఉంది చూసారు జరుగుడు అదనమాట. లోపల కూడా చాలా అయితే చాలా ఉన్నాయి. సో అది కూడా చూసిన తర్వాత గ్రీన్ ఇగ్వానా అని ఉంది, ఇగ్వానా. ఇదిగోండి దీనికి ఏంటంటే చుట్టూ షీల్డ్ పెట్టేశారనమాట, గ్లాస్ షీల్డ్. ఇవి నేను చూసిన తర్వాత ఏదో బొమ్మ అనుకున్నాను, కొంతసేపు ఉన్న తర్వాత కదలని అవి ప్రయాణం జంతువులు అని తెలిసింది. నేనేంట్రావో వీళ్ళేంటి లోపల బొమ్మలు పెట్టేశారు జూ పార్క్ అని చెప్పేసి అనుకున్నా. సో ఇవన్నీ ఇది ప్రయాణం ఉన్నాయి, స్టిల్ అట్లా పడుకున్నాయో లేకపోతే అట్లా ఉండిపోయో నాకైతే అర్థం కావట్లేదు. ఇగ్వానా చూసేసిన తర్వాత మనకు ఒక కొత్త రోడ్డు ఉంటుంది అనమాట, ఇది కొత్తగా కన్స్ట్రక్షన్ చేశారనుకుంటా. సో చాలా నీట్గా ఉంది. అది కూడా అది అక్కడ గేట్ ఉంది కదా ఎగ్జిట్ అనమాట, అదేంటంటే సాగర్ గేట్ అంటారు దాన్ని. మనం మెయిన్ గేట్ నుంచి వచ్చి మొత్తం కవర్ చేసి ఈ ఎగ్జిట్లోంచి వెళ్ళొచ్చు, లేకపోతే మళ్ళీ సేమ్ అదే గేట్లోంచి వెళ్ళిపోవచ్చు అనమాట. అక్కడ మెయిన్ గేట్లోంచి వెళ్ళిపోవచ్చు, అది మన ఇష్టం. సో ఇవన్నీ చూసేసిన తర్వాత ఇక్కడ కొంచెం క్రోకడైల్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ మనం
చూసుకొని కొంచెం ముందుకు వెళ్ళిపోతాయి. ఇక్కడ ఒక చిన్న బ్రిడ్జ్ లాగా ఉంటుంది. ఈ బ్రిడ్జ్ ఎప్పుడు వస్తుంది అంటే మనం ఎప్పుడైతే సాగర్ గేటు సెకండ్ గేట్ అంటారు దాన్ని, ఈ సాగర్ గేట్లోంచి వస్తే మనకు స్టార్టింగ్లో నేను కనపడింది అనమాట. సో మీరు ఇది కనిపిస్తుంది అంతా కంబాలకొండ ఫారెస్ట్ ఏరియా అనమాట. ఇది సుమారు 625 ఎకరాల్లో ఉంది. సో కొంతవరకు ఏంటంటే జూ పార్క్, మిగతాదంతా ఫారెస్ట్ ఏరియా. మిగతా ప్లేస్లోకి అయితే మనకి ఎంట్రీ లేదు, ఓన్లీ జూ పార్క్ వరకు చూడటానికే ఉందన్నమాట. అంతవరకే చూడటానికి అవుతుంది. కనపడుతుంది కదా ఇదంతా ఫారెస్ట్ ఏరియానే. సో ఈ ఫారెస్ట్లోనే జూ పార్క్ని పెట్టారనమాట. మిగతా ఈ ప్లేస్ ఈ కొండలు ఇవన్నీ ఉన్నాయి కదా, వాటి మీదకి వెళ్ళడానికి అవ్వదు. సుమారు 625 ఎకరాల్లో ఉంది ఇదంతా కంబాలకొండ ఫారెస్ట్. చూడండి ఎటు చూసినా చెట్లే, ఇదంతా ఫారెస్ట్ ఏరియానే. ఇదిగోండి ఫారెస్ట్ 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 చెట్లు. లోపలికి వెళ్దామంటే అవ్వదు, ఎన్ని చెట్లే ఉన్నాయి. దాంట్లో పాములు అలాంటి యానిమల్స్ కూడా ఉంటాయి. చూడండి చాలా అంటే చాలా ఉంది. ఇదంతా అదే, దీన్ని స్టార్ టార్టాయిస్ అంటారు. తావేలు దీన్ని, ఇంకా స్టార్ స్టార్లు ఉండే కాబట్టి దీని అంటారు. మనకి ఎప్పుడైతే ఈ బీచ్ నుంచి వచ్చే రోడ్డు ఏదైతే సాగర్ గేట్ ఉందో, ఈ సాగర్ గేట్ నుంచి వస్తే ఇవి కనపడతాయి అన్నమాట. ఈ తావేళ్ళు, నెక్స్ట్ హంసలు, ఈ క్రోకోడైల్స్, ఈ పాములు ఇవి కనపడతాయి. సో దానికోసం నేను రికమెండ్ చేసేది ఏంటంటే మీరు మెయిన్ గేట్ నుంచి రావాలి. ఆ మెయిన్ గేట్ నుంచి వస్తేనే పెద్ద పెద్ద యానిమల్స్ కనపడతాయి. ఇక్కడ చూసుకోండి టార్టాయిస్, ఈ తావేళ్ళు అనేవి చాలా ఉన్నాయి. ఇవ్వండి ఇవన్నీ చూసేసిన తర్వాత కొంచెం ముందుకు వెళ్తే ఇంకా చాలా పెద్ద పెద్ద యానిమల్స్ అయితే ఉంటాయి. ఇటు జిరాఫీలు, అడవి బొమ్మలు ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ చూసుకుంటే ఒక పొంగు ఉందన్నమాట. ఇది కూడా అంటే ఈ ఫారెన్ నుంచి వస్తాయన్నమాట, వలస వస్తూ ఉంటాయి. మీరు వింటారు కదా అక్కడ వలస వచ్చినాయి అని చెప్పేసి టీవీ న్యూస్లు అంటారు కదా, అక్కడ నుంచి వలస వచ్చినాయి, ఇక్కడ నుంచి వలస వచ్చినాయి అని చెప్పేసి. సో అట్లయితే ఈ కొంగ అయితే వచ్చిందనమాట, ఇక్కడ వలస వచ్చింది. ఈ బ్యాటరీ వెహికల్స్ చెప్పా కదా, బ్యాటరీ వెహికల్స్ వెళ్ళొచ్చు అని చెప్పేసి. ఆ బ్యాటరీ వెహికల్స్ అనమాట 1 అవర్లోనే 1 గంటలోనే మొత్తం చూపిస్తారు. కొంచెం ముందుకు వెళ్తే ఏంటంటే బర్డ్స్ ఉంటాయి, ఇది లవ్ బర్డ్స్ అంటారు. ఇక్కడ చాలా అంటే చాలా బర్డ్స్ అయితే ఉన్నాయి మనకి ఇక్కడ. సో ఇవన్నీ బర్డ్స్ అనమాట, వరుసకు పెట్టి కూర్చొని ఉన్నాయి. ఇవి కనపడలేదు మనుషులు చూస్తా ఉన్నా అవ్వట్లేదు, ఎందుకంటే ఎగిరిపోతాయి అని చెప్పేసి చుట్టూ ప్రొడక్షన్ అయితే చాలా పెట్టేసారు. ఇవ్వండి 2 బర్డ్స్ అనమాట. ఇదేంటంటే ఏదో ఫుడ్ ఉంటే కింద తినేస్తుంది. చాలా అంటే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్స్ ఉన్నాయి ఇక్కడ. వీటికి బోర్డులు కూడా ఉన్నాయి, ఇవన్నీ కవర్ చేస్తే లేట్ అయిపోతుందని చెప్పి నేను ఏదో ఫుటేజ్ కావాలని చెప్పి తీసేసాను. మీరు లోపలికి వెళ్ళి చూడాలి, తప్పకుండా వెళ్ళి చూడండి. మీరు జూ పార్క్కి వైజాగ్ వస్తే మాత్రం ఈ జూ పార్క్ని అస్సలు మిస్ అవ్వద్దు. చూడండి చాలా అంటే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ అయితే ఉన్నాయి. కలర్స్ వీటికి ఏంటంటే ఒకదానికి గ్రీన్ ఇంకోదానికి ఎల్లో అట్లా ఉన్నాయి. ఇదిగోండి రామ్ చిల్క్ అనమాట. ఇది విలేజ్లో కానీ సిటీలో కానీ కామన్ ఎక్కడ కనపడతా ఉంటుంది అక్కడక్కడ. ఇదిగోండి ఇది పైకి వెళ్తా ఉంది, వాటి కంచె మీద ఎక్కి చాలా అయితే చాలా ఉన్నాయి లోపల. ఇంకొక బర్డ్ కూడా ఉంది. ఇదిగోండి ఇది ఏంటో నాకు డిఫరెంట్గా ఉంది. నేను మనకి ఎక్కువ ఎక్కడ కనపడదు అనమాట, ఇది ఫారెస్ట్ ఏరియాలో తిరుగుతూ ఉంటుంది అనమాట. ఈ ఫోటో దీన్ని ఫోటో ఇది ఎంత క్లియర్గా చేసినా సరే బ్లర్ అవుతూనే ఉంది. మళ్ళీ వైట్ కలర్లో ఉంది ఇది. చూడండి పైన హెయిర్ ఉంది కదా, అదేంటంటే లైట్ ఎల్లో కలర్లో ఉంది అనమాట. సో అది కూడా చూసి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ చూడండి మనకి ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇటువంటి అప్పుడే వీళ్ళు తీసుకొచ్చి ఫ్రెష్ గడ్డేశారు. గడ్డే ఇవన్నీ ఒకేసారి వెళ్ళిపోయినాయి, పక్కకి వెళ్ళిపోయినాయి. వెళ్ళిపోయిన తర్వాత ఒకేసారి దగ్గరకు వచ్చేసింది అనమాట. చూడండి ఫ్రెష్ గడ్డ తింటా ఉన్నాయి. ఇవ్వండి చాలా అంటే చాలా ఉన్నాయి జిందులో. కొన్నాట్లకి ఏంటంటే కొమ్ములు ఉన్నాయి, కొన్నాట్లకి కొమ్ములు లేవు అనమాట. కొమ్ములు ఉన్నాయి ఏంటంటే మేల్ అనుకుంటున్నాను, కొమ్ములు లేని ఫీమేల్ అనుకుంటున్నాను. నాకు అంత అయితే ఐడియా లేదు. చూడండి మొత్తం చుట్టూ ఒక వాళ్ళకి పెట్టేసి ప్రొటెక్షన్ పెట్టారు. వీళ్ళు పైనుంచి గడ్డేస్తే ఏంటంటే మొత్తం ఒక మంద వచ్చి తినేస్తున్నాయి. చాలా అంటే చాలా ఉన్నాయి. ఇవ్వండి చూడండి చాలా అంటే చాలా ఉన్నాయి. ఒకేసారి వచ్చి తినేస్తున్నాయి. ఇది కంప్లీట్ కాదని గడ్డి ఇక్కడ తినడం కంప్లీట్ కాదని మళ్ళీ ఇంకా వేరే దగ్గర కదని అక్కడ తిన్నాయి అట్లా. సో గ్రూప్ ఉందన్నమాట, గ్రూపులు ఇవి కూడా మెయింటైన్ చేస్తాను నేను గ్రూపుని. చూడండి వాటి కొమ్ములు అయితే ఎంత షార్ప్గా ఉన్నాయో, ఆ కొమ్ములతో నన్ను పొడిస్తే మాత్రం పైకి వెళ్ళిపోవడమే. ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంపాలా అంటారు అనుకుంటా వాటిని. ఉన్నాయి కదా కొమ్ములు ఉన్నాయి కదా వాటిని. నెక్స్ట్ ఏంటంటే అడుగుతున్నాం అనమాట. ఇదిగోండి అడుగుదాంలో ఇక్కడ దీని హిస్టరీ మొత్తం చూడండి. అక్కడ పైన వాటికి షెల్టర్ లాగా పెట్టేశారు. చాలా అంటే చాలా అక్కడ 2-3 పెద్దవి ఉన్నాయి, మిగతా చిన్న చిన్న డోర్లు ఉన్నాయి అనమాట. చూడండి తోకలు అయితే అట్ అవుతున్నాయి. వీళ్ళకి గడ్డి చాలా అంటే చాలా వేస్తారు. నేను షూట్ చేసే టైంకే వచ్చిందనమాట ఒక వ్యాన్ అయితే. మరి
ఈ దడి విధుల దగ్గర ఆ జింక ఏం చేస్తుంది నాకైతే అర్థం కాలేదు. ఈ చిన్న దూడ అయితే దీన్ని ఉరికిచ్చింది. ఇదేటో లోపలికి వెళ్ళిపోయింది. ఇదిగోండి ఇక్కడికి చిన్న చిన్న తొట్టులు పెట్టేశారు అన్నమాట వాటర్ తాగడానికి. అయితే అదిగోండి దూడ రాగానే అది పారిపోతుంది. ఆ ఫుటేజ్ నాకు దొరకలేదు. అవి చూడండి చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయి. ఈ బాహుబలి సినిమాలో ఎట్లయితే ఉంటుందో ఒక అడుగుతూ ఉంటుంది కదా దాని అంత పెద్దగా ఉందన్నమాట ఇది. బెడ్ వేస్తే ఇంక 24 అవర్స్ తినేలాగా ఉన్నాయి అంతనే. చుట్టూ కూర్చోండి అప్పుడు దూడ అనేది దాన్ని ఉరికిస్తూ ఉంది భయపెడుతుంది. అదేంటంటే లోపల చెట్లలోకి వెళ్ళిపోతూ ఉంది. ఇదిగోండి ఇవి ఎంత భయంకరంగా ఉన్నాయంటే అంత భయంకరంగా ఉన్నాయి. మీకు చూస్తే వీడియోలో చాలా చిన్నగా అనిపిస్తున్నాయి కానీ మీరు డైరెక్ట్గా వెళ్ళి చూస్తే మాత్రం చాలా అంటే చాలా పెద్దవి. ఇవి వీటిని మామూలుగా పెంచుకోరన్నమాట ఇంటి దగ్గర. ఇవి ఫారెస్ట్ ఏరియాల్లోనే మాత్రమే ఉంటాయి. చాలా దృఢంగా చాలా గట్టిగా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇది చూడండి అది అయితే మేల్ ఇదైతే ఫీమేల్ అనుకుంటాను నేనైతే. మనకి అంత పెద్ద ఐడియా అయితే లేదు. వీళ్ళు లోపలికి వెళ్ళిపోతున్నారు వీటి దగ్గరికి వెళ్ళిపోతున్నారు. వీళ్ళు ఫారెస్ట్ దీంట్లో ఉంటారు కదా ఇతను ఉన్నారు కదా ఇతను లోపలికి వెళ్ళిపోయి గడ్డేస్తున్నమాట డైరెక్ట్గా. సో వాళ్ళని చూసి అలవాటు అయిపోయి ఉంటే ఏమంటలేదు. అదే మనలాంటి వెళ్తే మాత్రం పొడిచేస్తాయి. చూడండి అంత గట్టిగా ఉన్నాయండి అంత గట్టిగా ఉన్నాయి ఇవన్నీ. మళ్ళీ ఇక్కడ కొన్ని డీర్లు ఉన్నాయి. వీటిని కూడా సాంబార్ డీర్స్ అంటారు. మనం స్టార్టింగ్లో చూపించారు కదా సాంబార్ డీర్ అని చెప్పేసి. సో మళ్ళీ వాటిని ఇక్కడే పెట్టారు. మరి జంతువులు లేక పెట్టారో చూపించిన వాటిని చూపించడం అని పెట్టారో అక్కడ స్పేస్ లేక ఇక్కడ పెట్టారు. నాకైతే అర్థం కావట్లేదు. అక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి చాలా ఇది చాలా ఉన్నాయి. ఈ సమ్మర్ కాబట్టి చాలా జంతువులు అయితే కనపడతలేదు. ఆర్గనైజర్లు ఈ జూ పార్క్లో ఉన్నాయో లేవో కూడా అర్థం కావట్లేదు. చూడండి చాలా అంటే చాలా దూరంలో పెట్టారు ఇవన్నీ. నేను ఇక్కడ నుంచి చూడాలి వాటిని. నేను అప్పటికే 10x 4x జూమ్ అట్లా చేస్తున్నాను. ఇదిగోండి చుట్టూ ప్రొడక్షన్ పెట్టారు. సాంబారి డేర్ అన్న డైరెక్షన్ బోర్డు పెట్టారు కదా. ఎక్కడ నుంచి చూస్తే మాత్రం అవన్నీ కనపడుతున్నా ఉన్నాయి. మందల మందలుగా ఉన్నాయన్నమాట ఇవన్నీ. చూడండి చెట్టు ఇవన్నీ అదంతా కొండ ప్రాంతం. ఇదంతా కంబాలకొండ ఫారెస్ట్ ఏరియానే. చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంటుంది అన్నమాట. మీరు కూడా వెళ్ళి పక్క విజిట్ చేయండి. ఇదిగోండి ఇక్కడ కూడా అంతే. ఇవన్నీ బయటికి రావడానికి చూస్తానే మరి ఇటు వెళ్దామని ట్రై చేస్తున్నాయి కానీ అర్థం కావట్లేదు. దీని పేరు హగ్ డీర్ అంట. హగ్ డీర్ అంట మరి ఇదేంటో కొత్త రకమైన డీర్లు. ఇదిగోండి సాంబార్ డీర్ చూసిన పక్కనే ఉంటాయి అన్నమాట. హగ్ డీర్ అనేది అది వేరు ఇది వేరు. హగ్ డీర్ వేరు సాంబార్ డీర్ అయితే వేరు అనమాట. చూడండి ఇవి ఏంటంటే చిన్న కొంచెం పొట్టిగా ఉన్నాయన్నమాట. ఇవి కూడా చూసేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ కొన్ని పికాక్స్ ఉంటాయి. చాలా అంటే చాలా టైప్స్ ఆఫ్ పికాక్స్ ఉన్నాయి. నేను వాటిని జూమ్ చేసి తీస్తానికి ట్రై చేస్తున్నా కానీ అవి మాత్రం అవ్వట్లేదు. చూడండి నేను వాటిని ఎట్లయినా సరే దగ్గర రావడానికి అది ఇది ప్రయోగం చేస్తున్నా. అప్పటికీ సెల్ఫీ స్టిక్ పెట్టి జూమ్ చేసినా సరే వాటి ఫేస్ అయితే అంత క్లియర్ కనపడతలేదు. చూడండి ఎట్లొకట్లా ఫుటేజ్ సంపాదిస్తాను. చాలా అంటే చాలా కలర్ఫుల్ అయితే ఉన్నాయి నెమళ్ళు. మీరు మాత్రం ఇలాంటి పనులు చేయకూడదు అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత. ఎంత ట్రై చేసినా సరే అదైతే రావట్లేదు దగ్గరికి ఫుటేజ్ కోసం. చూడండి అటు ఇటు చూస్తూ ఉంది వస్తుంది. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది అనమాట. వస్తుంది వెనక్కి వెళ్ళిపోతుంది. చూడండి నేను ఆ హోల్ నుంచి లోపలికి పెట్టి కెమెరా చూపిస్తే అప్పుడు కనపడుతుంది అనమాట ఇదైతే. చూడండి చూడండి చాలా అంటే చాలా బాగుంది. ఈకలు అయితే చాలా ఉన్నాయి లోపల. ఇది వేరే కలరు. ఇప్పుడు చూడండి దగ్గరికి అయితే వచ్చేసింది అనమాట ఇది. సో ఇక మనం దగ్గరకు వచ్చేసింది కాబట్టి ఫుటేజ్ దొరికింది కాబట్టి వెళ్ళిపోతున్నాం. ఇదేంటంటే వైట్ కలర్లో ఉంది పికాకు. నేను ఇప్పుడు వరకు వైట్ కలర్లో కూడా ఉంటుందా అని చెప్పి నాకు తెలియదు. సో ప్రజెంట్ ఇప్పుడే ఫస్ట్ టైం నేను చూడటం ఇది వైట్ కలర్లో ఉంది పికాక్ అయితే. సో కొంచెం ముందుకు వెళ్ళిపోతే ఇక ఇవన్నీ చూసేసిన తర్వాత ఇక్కడ జిరాఫీలు వస్తాయి. ఈ జిరాఫీలు చూస్తే దాదాపు మనం ఎండ్ అయిపోయినట్లు ఇవన్నీ కవర్ చేసుకుంటే. చూడండి జిరాఫీలు అనేది ఎంత రెండు ఉంటాయి పెద్ద వాటికి పెద్ద పెద్ద షెల్టర్లు కూడా ఉంటాయి. ఇప్పుడు ఎంత పొడవు ఉన్నాయైతే ఎంత పొడవు ఉన్నాయి. జంతువుల్లోనే పెద్ద జంతువు ఏదంటే జిరాఫీ అనమాట. దాని మెడ అనేది చాలా అంటే చాలా బోరుగా ఉంటుంది. చూడండి
నేను అంటే ఇప్పుడు గేట్ ఉంది అక్కడ చూసారు గేట్ ఉంది అక్కడికి వెళ్ళి రికార్డ్ చేద్దాం అనుకున్నా కానీ అవ్వలేదు వాళ్ళైతే పర్మిషన్ ఇవ్వలేదు సో ఇవి కూడా చూసేసిన తర్వాత కొంచెం ముందుకెళ్తే ఏంటంటే నిప్పుకోళ్ళు అని ఉంటాయి ఇక్కడ నిప్పుకోళ్ళు మనల్ని ఎప్పుడైతే చూస్తాయో అప్పుడు పైకి లేపుతాయి అన్నమాట ఇవి ఎప్పుడో చూడని కళ్ళు నన్ను విచిత్రంగా చూస్తున్నాయి నేను ఎవరిని అన్నట్టుంటుంది కదా అవి కూడా అంత విచిత్రంగా చూస్తున్నాయి నేను ఎవరిని అని చెప్పేసి అటేంటంటే కొంచెం ముందుకెళ్తే జిరాఫీలు ఉంటాయి జిరాఫీలు అయితే కనపడలేదు ఈ వీడియో ఎంత ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ